हेलो फ्रेंड्स व्यक्ति तन मोबाइल प्रतिरोजू 2400 पैगा फोन टाड़ो इला मैं सोशल मीडिया नेटफ्लिक्स इंका वेरे प्लेटफॉर्म्स मैं टाइम इन्वेस्ट रिसर्च द्वारा तेलिसिंदेमंटे मैं प्रतिरोजू 7 पैगा मैं टाइम मोबाइल्स यूज की तन फोन लाकुन्ना चाला कोपम इरिटेट ఇలా ఈ స్మార్ట్ ఫోన్ అనేది మన డైలీ లైఫ్ లో ఒక అడిక్షన్ లాగా మారిపోయింది. ఇంతకు ఈ సోషల్ మీడియా అనేది ఒక అడిక్షన్ అవ్వడానికి రీజన్ ఏమో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఈ సోషల్ మీడియా అడిక్షన్ ని ఒకసారి గమనించినట్లయితే ఈ అడిక్షన్ అనేది ఒక డ్రగ్ ఇంకా ఆల్కహాల్ అడిక్షన్ ఏ విధంగా అయితే ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది. ఇంతకు ఈ డోపమిన్ అడిక్షన్ అంటే ఏంది, దీని వెనుక రీజన్ ఏంది? ఇంతకు డోపమిన్ అంటే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ పని ఏం చేస్తుందంటే మన న్యూరాన్ సెల్స్ నుంచి సిగ్నల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. చాలా మంది రీసెర్చర్స్ ఏం చెప్పారు అంటే ఈ డోపమిన్ అనేది ప్రెషర్ రిలీజ్ చేసే ఒక హార్మోన్ అని. అంటే మనం ఆనందంగా ఉండడానికి ఈ డోపమిన్ అనేది ఒక రీజన్. ఈ డోపమిన్ వల్ల యూజ్ ఏమంటే మనం ఆనందంగా ఉండడానికి డోపమిన్ కాదు ఎండోర్ఫిన్స్ కారణం అని తెలిసింది. ఎండోర్ఫిన్స్ ఏం చేస్తాయంటే హ్యాపీనెస్ ఇంకా పెయిన్ రిలీవర్ గా చెప్పవచ్చు. ఇంకా డోపమిన్ అనేది మనం ఆనందంగా ఉండడానికి ఒక రీజన్. ఈ డోపమిన్ వల్లనే మనం మోటివేటెడ్, కొత్త విషయాలు నేర్చుకోవడం ఇంకా మెమొరైజ్డ్ గా ఉంటాము. ఈ డోపమిన్ ఎలాగా అంటే మనం ఒక పని చేసిన తర్వాత మన బ్రెయిన్ ని ఆనందం కలిగిస్తుంది, అంటే దాని నుంచి హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట. ఒకసారి ఆ వస్తువు మనకి దక్కిన తర్వాత ఆ డోపమిన్ చాలా లో లెవెల్ కి ఉండిపోకూడదు, ఒక ఆప్టిమం లెవెల్లో ఉండాలి. ఒకవేళ ఈ డోపమిన్ అనేది మనం నార్మల్ గా ఆప్టిమం లెవెల్ కంటే లో లెవెల్ కి వెళ్ళిపోతే మనలో ఒక ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ ని క్రోనిక్ డోపమిన్ డెఫిసిట్ స్టేట్ అని అంటారు. ఈ ఒక ప్రాసెస్ ఎందుకు జరుగుతుందని సైంటిస్టులు దీనికి ఒక పేరు ఇచ్చారు, అదే హెడ్రోనిక్ థ్రెడ్మిల్. అంటే సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్తో దీనిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి వాళ్ళ డాడీ చాక్లెట్ ఇస్తే ఫస్ట్ డే సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతాడు, చాలా ఆనందపడతాడు. అదే సెకండ్ డే ఇస్తే కొంచెం నార్మల్ గా అయిపోతుంది, అప్పుడు వాళ్ళ డాడీ ఒక చాక్లెట్ ప్లేస్ లో 2 చాక్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో థర్డ్ డే 3, ఫోర్త్ డే 5, అలా పెంచుకుంటూ పోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ప్రాసెస్ అనేది స్టార్టింగ్ లో బాగా అనిపిస్తుంది, అది రిజల్ట్ కావచ్చు, చాక్లెట్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. నెక్స్ట్ టైం కూడా సేమ్ అదే మనం తీసుకుంటే అది నార్మల్ అయిపోతుంది. దీనిని హైడ్రాలిక్ థ్రెడ్మిల్ అని అంటారు. ప్రతి ఒక్క ప్రాసెస్ లో దీనికి ఇంక్రీజ్మెంటే ఉంటుంది, కానీ డిక్రీమెంట్ అనేది ఉండదు. ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటున్నాడంటే తనకి స్టార్టింగ్ లోనే కొంచెం అయినా కూడా ఎక్కువగా కిక్ ఇస్తుంది, కానీ నెక్స్ట్ టైం ఒక 50 గ్రామ్స్, థర్డ్ టైం ఒక 100 గ్రామ్స్, ఇలా తను పెంచుకుంటూ పోతాడే గాని తగ్గదు. ఇలా ఈ అడిక్షన్ తో మీకు ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే సోషల్ మీడియా కూడా ఒక టైప్ ఆఫ్ అడిక్షనే. ఎలా అంటే మనం డబ్బుకి అడిక్ట్ అవ్వము, ఇంకా ఏదైనా ఒక ప్రాసెస్ ఉంది, ఏదైనా వర్క్ ఉంది, దానికి కూడా అడిక్ట్ అవ్వము. కానీ ఈ సోషల్ మీడియాకి ఎందుకు ఇంతమంది అడిక్ట్ అవుతున్నారు అంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్, స్పీడ్, రివార్డ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరి మొబైల్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. స్పీడ్ రివార్డ్స్ అంటే మీరు ఏదైనా ఒక పోస్ట్ని అప్లోడ్ చేశారు అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లేదా మినిట్స్లోనే మీకు లైక్స్ ఇంకా కామెంట్స్, కొంతమంది షేర్స్ కూడా చేస్తారు. అప్పుడు దాంతో మీకు మైండ్లో ఉన్న డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. దీనితో మీరు ఎగ్జైట్ అయ్యి నెక్స్ట్ టైం ఇంకా ఒక 2 ఫోటోస్, మళ్ళీ థర్డ్ టైం 3 ఫోటోస్, ఇలా ఫొటోస్ని కానీ పోస్ట్స్ కానీ అప్డేట్ చేయడం వల్ల ఈ సోషల్ మీడియా కూడా మనకి ఒక అడిక్షన్ లాగా మారుతుంది. కొన్నిసార్లు డబ్బు సంపాదించడం కూడా ఒక అడిక్షన్ లాగా మారిపోతుంది. ఎగ్జాంపుల్ గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్లో ఏమవుతుందంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్ మరియు స్పీడీ రివార్డ్స్. ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఎలాగా అంటే క్యాసినో గేమ్ తీసుకున్నట్టయితే అక్కడ చాలా వివిధ రకాలైన గేమ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు అవి గెలిచినారంటే నెక్స్ట్ టైంలోనే మీకు స్పీడీ రివార్డ్ దొరుకుతుంది, అంటే ఎక్కువ అమౌంట్ దొరుకుతుంది. అందుకే చాలా మంది ఒక బిజినెస్ లేదా చదువుకొని జాబ్ చేయడం కంటే ఇలా స్పీడీ రివార్డ్స్ ఇంకా ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఉన్న అడిక్షన్స్కే ఎక్కువగా పరిమితం అవుతారు. దీనిని ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ట్రిప్కి ఎక్కడైనా ఫ్రెండ్స్ వెళ్ళాలి అంటే ఫస్ట్ మీరు కాల్ చేయాలి, బట్టలు చదువుకోవాలి, ఇంకా బయట వెళ్ళడానికి కావాల్సిన సామాన్లన్నీ ప్యాక్ చేసుకోవాలి. దీంతోపాటు ఫ్రెండ్స్కి కాల్ చేసి ప్రాపర్ ప్లానింగ్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్ లేదు, అందరికీ కాల్ చేసి వర్క్ చేసి కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకా మీరు ఒకసారి ట్రిప్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు రివార్డ్ దొరుకుతుంది, అంటే ఫొటోస్ కావచ్చు, మెమొరీస్ కావచ్చు, ఫ్రెండ్స్ మాట్లాడే మాటలు కావచ్చు, ఇవన్నీ రివార్డ్స్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే రెండు విధాలుగా చూసుకున్నట్టయితే ఈజ్ ఆఫ్ యాక్సెస్ లేదు, ఇంకా స్పీడ్ రివార్డ్ లేదు. సో ట్రిప్కి వెళ్ళడం అనేది మనకి అడిక్షన్ లాగా మారదు.
ఒక బుక్ చదవడం ఉంది. బుక్ చదవడంలో ఏమవుతుందంటే స్టార్టింగ్ కొన్ని పేజెస్ చదివేంత వరకు మనకి స్టోరీ లైన్ కానీ లేదా ఆ బుక్ ఎందుకు రాశారో అర్థం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్ లేదు, మీకు ఖచ్చితంగా కొన్ని పేజెస్ చదవాల్సిందే. ఇంకా స్పీడ్ రివార్డ్ అయితే అస్సలు లేదు, బుక్ కంప్లీట్ చేసేంత వరకు మీరు ఒక కంక్లూషన్కి రాలేరు. ఈ విధంగా చూసుకున్నట్టయితే మీరు ట్రిప్ కానీ ఇలా బుక్ కంప్లీట్ చేయడం కానీ డబ్బు సంపాదించడం కానీ బిజినెస్ చేయడం కానీ జాబ్ చేయడం కానీ ఇవన్నీ అడిక్షన్లోకి రావు. ఏవైతే ఈ 2 కేటగిరీస్లో వస్తాయో అవే మీకు అడిక్షన్ లాగా మారుతాయి. చాలామంది ప్రొఫెషనల్స్ ఈ యాప్స్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వీటికి నడిపే ఆర్గనైజేషన్స్ ఏం చేశాయి అంటే వీటిని సైకలాజికల్ స్టడీ చేసి యూజర్కి అట్రాక్టివ్గా బటన్స్ కానీ ఇంటర్ఫేస్ కానీ దాని యొక్క కలర్స్ కానీ అన్నీ కూడా సైకలాజికల్గా స్టడీ చేసి వీటిని డిజైన్ చేశారు. ఒకవేళ మీరు చూసుకున్నట్టయితే యూట్యూబ్లో మనకి ఈజ్ ఆఫ్ యాక్సెస్ కానీ స్పీడీ రివార్డ్ కానీ ఉండదు. కొంతవరకు స్ట్రగల్ చేసి మీకు కావాల్సిన వీడియోని సెర్చ్ చేసి చూడాల్సి ఉంటుంది. ఈ టిక్టాక్ కూడా అడిక్షన్గా మారడానికి రీజన్ ఇదే. ఎందుకంటే ఇక్కడ వీడియోస్ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు కావాల్సిన వీడియోస్ అన్ని స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు ఒక వీడియో కానీ లేదంటే కావాల్సిన సెర్చ్ ఆప్షన్ కానీ మీరు చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే వీడియోస్ ప్లే అవుతుంటాయి. మీకు స్పీడీ రివార్డ్స్ కానీ ఈజ్ ఆఫ్ యాక్సెస్ కానీ అవైలబిలిటీలో ఉంటుంది. వీళ్ళు దీనిని ఇలా డిజైన్ చేయడానికి రీజన్ ఏమంటే యూజర్కి అయినంత వరకు స్క్రీన్ టైం ఇవ్వడం. ఒకవేళ యూజర్ ఎంత స్క్రీన్ టైం ఇస్తాడో వాళ్ళు అంతగా ఎర్న్ చేయగలరు. సో ఈ కాన్సెప్ట్నే మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ వీటిని డిజైన్ చేశారు. ఇంతవరకు మీ అందరికీ సోషల్ మీడియా అడిక్షన్ ఉంది, దీంతో మీరు అట్రాక్ట్ అవుతున్నారు, దీనివల్లనే మీ చాలా వర్క్స్ అనేది డిలే అవుతున్నాయి అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అడిక్షన్ని ఎలా తగ్గించాలి లేదా కంప్లీట్గా ఎలా అవాయిడ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్, ఈ సోషల్ మీడియా అడిక్షన్ని మీరు వదులుకోవాలి అంటే మీకు స్టార్టింగ్లో చెప్పిన ఆ 2 కీ ఫ్యాక్టర్స్లోనే ఉంది, ఈజ్ ఆఫ్ యాక్సెస్ మరియు స్పీడీ రివార్డ్స్. ఒకవేళ మీరు ఈ 2 ఫ్యాక్టర్స్లో ఒకదానైనా మీరు తగ్గించగలిగినట్టయితే మీరు ఈ అడిక్షన్లో నుంచి బయట రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనలో చాలామందికి అడిక్షన్ లెవెల్ అనేది డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటుంది. మీరు ఎంత అడిక్ట్ అయినారు అనేది మీకు మాత్రమే తెలిసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అడిక్షన్ని తగ్గించాలంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్ని తగ్గించాలి. ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఎలా తగ్గించాలంటే ఫస్ట్ మీరు ఏదైతే అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ని మీ మొబైల్ నుంచి డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసిన వెంటనే మీరు ఆ అప్లికేషన్ని యూజ్ చేయాలి, వెదర్ ఇది ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. అది మీరు యూజ్ చేయాలి అంటే ఒక బ్రౌజర్లో వెళ్ళి అక్కడ మీ ఫేస్బుక్ అకౌంట్ని ఓపెన్ చేసి యూజ్ చేయండి. దీంతో ఏమవుతుందంటే మీరు డైరెక్ట్గా ఒక అప్లికేషన్ని ఓపెన్ చేయకుండా బ్రౌజర్తో వెళ్తారు కదా, సో ఈజీ యాక్సెస్ అనేది ఉండదు. సో దీంతో క్రిటికల్ అవుతుంది కాబట్టి మీరు వాడడం తగ్గిస్తారేమో. నెక్స్ట్, మీ అడిక్షన్ లెవెల్ ఇంకా ఎక్కువ ఉంది, సో మీరు ఏం చేస్తారంటే మీ అకౌంట్ని ఒక ప్రైవేట్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి, లైక్ ఇంకాగ్నిటో మోడ్లో ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్న ప్రతిసారి మీరు ఖచ్చితంగా మీ పాస్వర్డ్ ఇంకా యూజర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఇంకా తగ్గుతుంది. ఇంకా తగ్గినప్పుడు మీరు దాన్ని వాడడం ఇంకా తగ్గిస్తారు. లేదా మీ అడిక్షన్ చాలా స్ట్రాంగ్గా లేదు, సింపుల్గా ఉంది, సో మీరు ఏం చేస్తారంటే నోటిఫికేషన్స్ని ఆఫ్ చేయండి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేసినప్పుడు మీరు ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు మాత్రమే ఓపెన్ చేయగలరు. లేదా నోటిఫికేషన్స్ ఆన్లో ఉంటే నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి అంటే ఒక రివార్డ్ వచ్చిన ప్రతిసారి మీరు ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు స్పీడీ రివార్డ్ లేదా ఈజ్ ఆఫ్ యాక్సెస్ని ఈ 2 ఫ్యాక్టర్స్లో ఒక ఫ్యాక్టర్నైనా జయించగలిగితే మీరు ఈ సోషల్ మీడియా అడిక్షన్ నుంచి బయట రావచ్చు. అడిక్షన్ ఉండడం కరెక్టా కాదా అంటే ఉండడం ఓకే, అది కూడా ఒక లెవెల్లో. ఎందుకంటే మీరు ఈ చూస్తున్న వీడియో కూడా ఒక సోషల్ మీడియా ద్వారానే చూస్తున్నారు. ఒకవేళ మీరు ఫుల్లీ అడిక్టెడ్ అయినారంటే నేను చెప్పిన టిప్స్ని ఫాలో కాండి, దీంతో మీరు అడిక్షన్ అనేది తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరి అమేజింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రిమైనింగ్ వీడియోస్ని కూడా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.